నాగార్జున డిగ్రీ కాలేజీ సౌజన్యంతో డివైఎఫ్ఐ నవ్య బ్లడ్ బ్యాంక్ సహకారంతో నాగార్జున డిగ్రీ కాలేజీలో రక్తదాన శిబిరం నిర్వహించారు. కాలేజీ విద్యార్థులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో నాగార్జున డిగ్రీ కాలేజ్ చైర్మన్ రామ్ప్రసాద్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సిఎస్ సుధాకర్, కెఎఫ్ బాబు, కంకణాల ఆంజనేయులు, ప్రిన్సిపల్ యోగయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఇచ్చిన వాళ్ళే అక్కడ కూర్చున్న ప్యాకెట్స్ తీసుకొని ఈ నాగార్జున డిగ్రీ కాలేజ్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది జరుగుతూ ఉంది, అలాంగ్ విత్ నవ్య బ్లడ్ బ్యాంక్ వాళ్ళ సౌజన్యంతో. చాలా మంచి పని అండి ఇది. ముందు ఈ పిల్లల్ని కానీ కాలేజ్ యాజమాన్యాన్ని కానీ మనం చాలా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో చూస్తున్నాం, యువత ఎట్లా పెడదారులు పట్టిపోతూ ఉందో, అట్లాంటప్పుడు ఇంకొక జీవితాన్ని ప్రభావితం చేయగలిగే బ్లడ్ డొనేషన్ అనే ప్రక్రియని వీళ్ళందరిలో ఇన్స్పైర్ చేసి ఇలా ఇంతమందితో ఇప్పించడం అనేది చాలా గొప్ప పని. వాళ్ళ లెక్చరర్స్ని కానీ వాళ్ళ యాజమాన్యాన్ని కానీ మనం చాలా అప్రిషియేట్ చేయాలి. ఇంకా ఇట్లాంటివి ఇంకా బాగా జరగాలి. ఎందుకంటే ఇప్పటికి కూడా ఇండియాలో వాలంటరీ బ్లడ్ డొనేషన్ పెరిగినా కానీ ఇంకా HDFC బ్యాంక్, అలాగే డివైఎఫ్ స్టూడెంట్స్ యూనియన్ ఏదైతే డివైఎఫ్ ఏదైతే ఉందో వారి యొక్క సహకారంతో ఈరోజు మన శ్రీ నాగార్జున డిగ్రీ కాలేజీలో బ్లడ్ క్యాంప్ అనేది జరపడం జరుగుతుంది. సో స్టూడెంట్స్ అందరూ కూడా, విద్యార్థులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ బ్లడ్ బ్యాంక్లో, బ్లడ్ డొనేషన్ క్యాంప్లో పాల్గొనడానికి ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు. సో ఇప్పటికీ దగ్గర ఒక 100 మెంబర్స్ దాకా బ్లడ్ డొనేషన్ అనేది చేయడం జరిగింది. సో సమాజానికి తమ వంతు కృషిగా, తమ వంతు సహాయంగా నూతన సేవా కార్యక్రమాల వైపు పెంపొందిస్తూ ఉంది. బ్లడ్ డొనేషన్ క్యాంపులు, మెడికల్ క్యాంపులు, అదేవిధంగా ఆటల పోటీలు లాంటివి నిర్వహిస్తూ ఉన్నాము. ఈరోజు యువతలో సేవాభావం తగ్గిపోతూ ఉంది రాను, అందుకని ఈ సేవాభావం పెంపొందించేందుకు బ్లడ్ డొనేషన్ క్యాంపు ఉపయోగపడుతూ ఉంది. మేము అత్యవసరంగా ఏ పేషెంట్ కోసమైనా కానీ మేము స్వచ్ఛందంగా డివైఎఫ్ఐ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, విద్యార్థులు కానీ బ్లడ్ డొనేషన్ చేస్తూ ఉన్నాము. భవిష్యత్తులో ఈ సేవా కార్యక్రమాలని మరింత విస్తృతపరిచేందుకు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపు ఉపయోగపడుతూ ఉంది. నాగార్జున విద్యా సంస్థలు కూడా మాకు చాలా సహకారం అందిస్తూ ఉన్నాయి. ఇటువంటి సేవా కార్యక్రమాలని బాగా పెంపొందిస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు.